దాటితే 1000 108కి 1000కి మధ్యలో అంకెలు లేవండి బోల్డ్ అన్న అంకెలు ఉన్నాయి మరి ఏం ఎందుకు లేవు పూజలు 200 తోటో 300 తోటో 400 నామాల తోటో 500 నామాల తో ఎందుకు లేవు 116 నామాలతో పూజ ఒక్క శంకరాచార్యుల వారికే ఉంది లోకంలో 108 నామాలతోటి దేవతలందరికీ చేస్తాం 116 నామాలతో శంకరాచార్యుల వారికి చేస్తాం ఎందుకంటే శంకర భగవత్పాదులకి గురుకట్నం అని చెప్పి 116లు ఇవ్వాలి మనకి ప్రత్యేకించి తెలుగుదేశంలో ఒక సంప్రదాయం తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో ఒక సంప్రదాయం ఉంది గురువు గారికి కానీ ఎవరికైనా బహుమానం కానీ ఇస్తే 116లు ఇస్తాం రేపు ఆయన పుట్టినరోజు శంకర జయంతి కాబట్టి ఆయనకి కూడా 116లు కట్నం ఇవ్వాలి 116లు కట్నం ఇవ్వాలంటే ఏం చేయాలి ఆయన మీ 116లు నా 116ల కోసం వెంపర్లాడే ఆయన కాదు ఒక వృద్ధ బ్రాహ్మణికి కనకధార చేసి బంగారు ఉసిరికలు ఇచ్చి తన ఒక పిసరు ముట్టుకోకుండా వెళ్ళిపోయిన మహాపురుషుడు ఆయన అటువంటి సర్వతంత్ర స్వతంత్ర ఆయనకి మనమిచ్చే రూపాయలు ఎందుకు కాదు ఆయన సాధించిన విజయములను ఆయన నామములుగా చెప్తాం చెబితే 108 నామములు శంకర భగవత్పాదుల యొక్క అష్టోత్తరం ఉంటుంది దానికి 8 నామములు కలపాలి ఈ 8 నామములు ఎక్కడి నుంచి కలపాలి ఏవి కలపాలి ఇది రేపు శంకరాచార్యుల వారికి చెప్పవలసినటువంటి నామాలలో ఉన్న ఒక గొప్ప మలుపు ఈ 108 ప్లస్ ఈ 8 కలిపితే 116 అవుతాయి ఈ 116 మనిషిగా పుట్టినటువంటి ప్రతివాడు రేపు చెప్పాలి ఎందుకు అంటే శంకరాచార్యుల వారికి జగద్గురువుగా మీరు ఇచ్చే గౌరవం అదొక్కటే శంకర జయంతి నాడు కాబట్టి దేవతలకైతే 108 నామాలే తప్పితే 1000 అంటే సహస్రం సహస్రం అంటే అనంతం అంటే లెక్క లేదు అని ఇంకింతకన్నా చెప్పలేము అందుకు ఇలా చెప్పేవాను అంతేకాని 1000 అంటే 1000 కాదు సంస్కృతంలో సహస్రం అని కాదు 108 అంటే 108 ఎందుకు 108 తెలుసా అండి ఈ లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి 27 నక్షత్రాలకి 4 యశ పాదాలు ఉన్నాయి 27 నక్షత్రాలకి 4 పాదాల చొప్పున 108 అంటే 108 పాదములలో పుట్టడం తప్ప ఈ 27 నక్షత్రముల యొక్క 4 పాదాల చప్పున 108 పాదాలలో తప్ప అసలు పుట్టడానికి వేరొక సమయము లేదు ఎవరు పుట్టినా నక్షత్రాన్ని బట్టేగా గణించేది గుణించేది కాబట్టి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుంటే ఈ సమస్త భూతములు కూడా ఈ 108 పాదములలో పుట్టాయి 108 పాదములలో పుట్టిన సమస్త భూతముల యొక్క శాంతిని కోరడం లోకశాంతిని కోరడం సనాతన ధర్మంలో నేను బాగుండాలి మా ఆవిడ బాగుండాలి మా అబ్బాయి బాగుండాలని పూజ చెయ్యం సర్వే జనాః సుఖినో భవంతు జనులు కూడా కాదు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకం అంటే శం చతుష్పదే ద్విపదే అందులో 4 కాళ్ళు 2 కాళ్ళు సమస్త ప్రాణులు బాగుండాలి సమస్త ప్రాణులు బాగుండాలంటే 108 పాదములలో పుట్టినవన్నీ బాగుండాలి 108 పాదములలో పుట్టిన సమస్త భూతకోటి బాగుండాలని 108 నామాలతో పూజ కాబట్టి 108 మన వాళ్ళు పెట్టారు అంటే ఏదో చేతకాక అష్టోత్తరం పెట్టారంటే 109 నామం ఏమిటో వాళ్ళకేం గుర్తు రాలేదు అందుకు 108 పెట్టారనుకోకూడదు అయితే లక్ష్మికి 108 శారదకి 108 సరస్వతికి 108 శివుడికి 108 విష్ణువుకి అందరికీ 108 ఇది దాని అంతర్లీనమైన రహస్యం అది తెలుసుకుని మీరు అష్టోత్తరం చెప్పాలి తప్ప అష్టోత్తరం చెప్తున్నామంటే 108 నామాలు చెప్తున్నామండి అని చెప్తే అది ఎప్పటికీ మీకు ఆ 108 నామాలు మీరు ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి భావశుద్ధి మీ ఎందుకు కలగదు అసలు మీకు ఆ భావన ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి భావము చేతనే మీరు కృప చేయబడతారు భావన మాత్ర సంతుష్టాయై నమో నమః ఆ భావన తెలియకుండా దాని లోపలి రహస్యం తెలియకుండా మీరు ఎన్ని చెయ్యండి దాని వలన పూర్తి ప్రయోజనం సిద్ధించడం చాలా కష్టం అవుతుంది మీరు అందుకే చేసేటటువంటి కర్మకి ఎందుకు చేస్తున్నామన్న దాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని చేస్తే మీ బుద్ధి నిలబడుతుంది మీ బుద్ధి నిలబడిన ఉత్తర క్షణంలో మీరు ఆ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు కనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు కిన్ను శక్యం మయా కర్తుం ఏవంత ఈ దురాత్మని ఏష గచ్చామ్యహం తాత స్వస్తి తీస్తు నిశాచర నేను నీతోనే వస్తున్నాను నీ ఆధీనంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇంతకన్నా నేను చెయ్యగలిగినటువంటి లేదు కాబట్టి నేను నీతో వస్తాను అంటే రాముడి చేతిలో మరణించడానికి సిద్ధపడుతున్నాను అని అన్యాపదేశంగా చెప్పడం నీ చేతిలో చావడానికి ఇష్టపడను రాముడి చేతిలోనే మరణిస్తాను
కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, మారీచుడి యొక్క ఈ కథ ఒక విచిత్రమైన రీతిలో ఒక ముగింపుకు వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, మారీచుడు చెప్పేది, మారీచుడు చేసేది, మారీచుడు వెళ్ళే క్రమం, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి, మీకు ఒక విషయం అందుతుంది. ఏతత్ శౌండీర్యయుక్తంతే మచ్చందాదివ భాషితం ఇదానీవ మారీచ పూర్వమన్యో నిషాచర. నీవు ఇప్పుడు మారీచుడివి, పూర్వం అన్యో నిషాచర, ఇంకో రాక్షసుడివి. అసలు నీలో ఆ మారీచుడనబడేటటువంటి వాడికి ఉండవలసినటువంటి రాక్షసత్వం అసలు కనపడలేదు. ఇందాకటి దాకా అంత పిరికితనంగా మాట్లాడావు. అంటే మారీచుడు చేసినటువంటి హితబోధ రావణుడికి అంత కంటకప్రాయంగా అనిపించింది. తను అనుకున్నది చేస్తానంటే ఉత్తముడు, తను అనుకున్నది చెయ్యొద్దు అని చెప్తే మారీచుడు కాడు, ఎవరో రాక్షసుడు. అంటే రావణుని బుద్ధి అంటే ఏమిటంటే తను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని రకాలైన యుక్తులైనా పన్నుతాడు, ఎన్ని రకాలుగానైనా మాట్లాడతాడు. ఈ తన అనుకున్న కార్యాన్ని సాధించడం అన్న దానికోసమని చెప్పి తను ఏది మాట్లాడినా శాస్త్రం అదే అంటాడు, తను ఏది చేసినా అదే శాస్త్రీయం అంటాడు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది దేని కొరకు చేస్తాడు? తన కొరకే చేస్తుంటాడు. తన కొరకు చేయడం తప్ప ఇతరుల యొక్క సుఖాన్ని తన దృష్టిలోకి ఎప్పుడూ పెట్టుకోడు. ఈ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే రావణునితో సంబంధంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తారు. ఇలా ఏడిపించే స్వభావం ఉన్నవాడు కాబట్టే రావణుడు అయ్యాడు. రవయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ. రవయతి ఆయన ఎప్పుడూ ఇలాంటి అసంబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఇతరులను ఏడిపించేటటువంటి వాడు భయంకరమైనటువంటి రవం చేస్తాడు. అంటే భయంకరమైన ధ్వని చేస్తాడు. ఆయన పేరు రావణుడు కాదు అసలు, ఆయన పేరు దశగ్రీవుడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు 10 తలలతో పుడితే దుర్నిమిత్తములు కనపడ్డాయి, ఉత్తరకాండలో చెప్తారు. అప్పుడు విశ్వవసో బ్రహ్మగారు వచ్చి చూశారు. చూసి వీడు ఇలా పుట్టాడు, 10 తలకాయలతో పుట్టాడు ఏమిటి వీడు, వీడు పుట్టగానే ఇన్ని దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, 10 కంఠములతో పుట్టాడు కాబట్టి వీడికి దశగ్రీవుడు అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. కానీ ఆయన బిరుదు నామం కింద ఏది పెట్టుకున్నాడో తెలుసా అండి? ఆయన బిరుదు రావణ అన్నది. ఆయన కైలాస పర్వతాన్ని కదిపాడు ఒకసారి. పార్వతీ పరమేశ్వర దర్శనం వెంటనే జరగలేదని కోపం వచ్చి చేతులతో ఎత్తి కలపబోయాడు. పరమశివుడు కాలి బొటనవేలుతో నొక్కితే చేతులు దాని కింద ఉండిపోయి, ఉండిపోయినప్పుడు రావణుడు అరిచిన అరుపులకి 3 లోకములు తల్లడిల్లిపోయాయి. అలా అరిచాడు, అంత ధ్వని చేశాడు. అంత ధ్వని చేస్తే శివుడు ఆయన్ని పిలుస్తూ అన్నాడు, ఇంతంత పెద్ద పెద్ద కేకలెట్టావు, ఎంత కంఠం ఉందిరా నీకు అని, ఇంత రవం చేశావు కాబట్టి రావణా అన్నాడు. వాడికి అది నచ్చింది, రావణా అని పిలిపించుకున్నాడు. చేతులు తొక్కేస్తే అంత అరుపు అరిచావని అసహ్యంగా నన్ను అలా పిలిచాడు, దాన్ని పెట్టి పిలిపించుకోవడం ఏమిట్రా, లేదు రావణా అనే పిలిపించుకున్నాడు ఆయన. ఆయన జీవితం అంత గొప్ప జీవితం, అలా ఉండకూడదు. రావణాసురుణ్ణి అనుకరించే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు. కాబట్టి ఇది ఆయన ఎందుండేటటువంటి లక్షణం. మీరు అందుకే రాముడు మాట్లాడినా రావణుడు మాట్లాడినా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏతత్ శౌండీర్యయుక్తంతే, ఇది పరాక్రమం అంటే. ఇన్నాళ్ళు వీరోచితంగా కాకుండా ఏం పిరికి మాటలు మాట్లాడావు, ఇప్పుడు నువ్వు నాకు అనుగుణంగా మచ్చందాదివ భాషితం నా అభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడావు. తన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడినంతసేపు మారీచుడు కాదు. తన అభిప్రాయానికి అనుగుణంగా సరే వస్తానులే అన్నాడు. సరే వస్తానులే ఇంట్లో ఒప్పుకుని కాదు, నీ చేతిలో చావడం ఇష్టం లేక అని, అయినా సరే ఆయనకేం బాధలేదు, వస్తానన్నాడు చాలు. కాబట్టి ఇదానీమసి మారీచ, ఇది మారీచుడు అంటే. పూర్వం అన్యోనిషాచర, ఇతపూర్వం మాట్లాడిన వాడు మారీచుడు కాదు, ఎవడో రాక్షసుడు. అంటే తన మాట ఒప్పుకుంటే మారీచుడు, తన మాట ఒప్పుకోనివాడు మారీచుడు కాదు. అదే రాముడైతే రాజ్యం ఇస్తానన్నా తండ్రే, ఇవ్వకపోయినా తండ్రే, అంతే తేడా. మీరు ఇదే గమనించవలసి ఉంటుంది రామాయణంలో. ఇది గమనించనంతసేపు రామాయణం మీకేమైనా ఉపయోగపడుతుందా అంటే నేను చెప్పలేను. ఇది గమనిస్తేనే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు బయలుదేరారు. ఆ బంగారు రథాన్ని చూపించాడు, దీన్ని అధిరోహించమన్నాడు. ఆ రథం ఎక్కారు, ఆకాశ మార్గంలో వచ్చారు. అరటి చెట్లతో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క పర్ణశాల ప్రాంగణమనందు దిగారు.
దిగిన వెంటనే మారీచుడు చెయ్యి పట్టుకుని అన్నాడు, మారీచా ఏది నేను కోరుకున్నటువంటి బంగారు మృగంగా మారిపో అన్నాడు. అంటే అవతలవాడు చచ్చిపోతాడు అంటే ఈయనకేం లెక్క ఉండదు, అయ్యాడు అంటే చచ్చిపోయాడు అని లెక్కే. ఈయనకి ఏమైనా బాధ ఉందా, పోన్లేరా ఏమైనా కావలసినవి ఏమైనా ఉన్నాయా, పోనీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని కూడా అడగడు. అంత దయారహితుడు. సాధారణంగా ఎంత నేరం చేసిన వాడిని ఉరి తీసేసేటప్పుడు కూడా నీకేమైనా ఆఖరి కోరిక ఉందా అని అడుగుతారు. రావణాసురుడు అలా కూడా ఏం అడగడు. అయిపో బంగారు మృగం అన్నాడు. అయిపో బంగారు మృగం అంటే పో రాముడి చేతిలో అని. ఇందుక తొందర తను సీతను అపహరించాలంతే ఆయనకి కావాల్సింది తప్ప, అవతలవాడు పోనివ్వండి, ఏడవనివ్వండి, ఏమైపోనివ్వండి, రావణుడికి అక్కర్లేదు. అది రావణాసురుని యొక్క మనస్తత్వము. అది అత్యంత ప్రమాదకరము. అటువంటి వ్యక్తిత్వం కానీ ఎవరికైనా ఉంటే ఇంకా అంతకన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి లోకంలో ఉండడు. మీరు అటువంటి వారి దృష్టిలో పడకూడదు, మీ దృష్టిలో వారు ఉండకూడదు. చాలా ప్రమాదం. రావణుడి దృష్టిలో మారీచుడు ఉండడం కదండి కొంప ముంచేసింది, లేకపోతే ఆయన ఏమవునో పాపం. అలాంటి వారి దృష్టిలో కూడా మీరు ఉండకూడదు. ఒకవేళ అవతలి వ్యక్తిత్వం అటువంటిది అని మీరు గమనించారనుకోండి, మీరు తప్పుకోవాలంతే. ఆయన దృష్టిలోకి మీరు వెళ్ళకూడదు, మీరు దాటిపోవలసి ఉంటుంది ఇంకా. ఎందుకు, అది మీకు క్షేమం. మీరు ఏమాత్రం మొహమాట పడి ఉన్నా సరే ప్రమాదం వచ్చేస్తుంది. మరీచ రావణోపాఖ్యానం మీరు చూస్తున్నారుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని. కాబట్టి ఇప్పుడు మారీచుడు సతురూపం సమాస్థాయ మహాదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్రహ సీతాసిత ముఖాకృతి రక్త పద్మోత్పల ముఖ ఇంద్ర నీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ ఇంద్ర నీల దళాధర కుందీందు వజ్ర సంకాశం ఉదరంచాస్య భాస్వరం మధూక నిభ పార్శ్వశ్చ పద్మకింజల్క సన్నిభ వైఢూర్య సంకాశఖుర తను జంఘ సుసంహత ఇంద్రాయుధ సపర్ణేన పుచ్చేనోర్ధం విరాజత మనోహర స్నిగ్ధవర్ణో రత్నైర్నానావిధైర్వృత క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభన వనం ప్రజ్వలయం రమ్యం రామాశ్రమ పదం చతత్. వెంటనే ఆ మారీచుడు బంగారు మృగం కింద మారిపోయాడు. ఆ బంగారు మృగం కింద మారినప్పుడు ఆయన పొందినటువంటి అందానికి ఆ అడవి అంతా శోభిల్లింది. దాని కొమ్ములు ఇంద్రనీలములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. ముఖం తెలుపు నలుపు వెన్నెలతో కలిసి ప్రకాశిస్తోందిట. ఒకటి పై పెదవి ఎర్రమందారంలా ఉందిట. మరి ఒకటి నల్లకలువ ఎలా ఉంటుందో అలా ఉందిట. చెవులు ఇంద్రనీలమణుల్లాగా అటు ఇటు కదులుతూ అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. మెడ కొంచెం ఇలా పైకెత్తి చూస్తోందిట. ఈ పై దవడలు ఆడిస్తూ చూస్తూ ఉంటాయి జింకలు, కాబట్టి దవడలు ఆడిస్తూ చూస్తోందిట. అధరము ఇంద్రనీలం ఎలా ఉంటుందో అలా ముదురు రంగుతో విలసిల్లుతోందిట. ఆ లేడీ యొక్క కడుపు మల్లె పువ్వు చంద్రబింబం ఎలా ఉంటాయో అంత తెల్లగా, వజ్రం ఎలా ఉంటుందో అలా మిరిసిపోతోందిట. దాని పక్క భాగాలు నెమలి వెన్నెతోటి పద్మకేసరముల యొక్క రంగుతోటి ప్రకాశిస్తున్నాయిట. గిట్టలు వైఢూర్యమణులు ఎలా ఉంటాయో అలా ప్రకాశిస్తున్నాయి. ఆ పక్కన ఉండేటటువంటి సంధిబంధములు పిక్కలు మంచి దృఢంగా ఉన్నాయి. తోక చిన్న తోకని పైకెత్తి ఇంద్రధనస్సుని నిలబెట్టినట్టు నిలబెట్టింది. పలు వన్నెలతో మెరిసిపోతోంది. రత్నాలను బోలినటువంటి చుక్కలతో ఒంటి మీద నిగనిగలాడిపోతూ ఆ మారీచుడు ఇలా చూసినటువంటి వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి రీతిలో ఆ రాముని యొక్క పర్ణశాల ప్రాంతమునందు తిరుగుతున్నాడు. మరి రావణుడు రథం, ఆయన ఎక్కిన రథం మాయలతో కూడుకున్న రథం, కాబట్టి అది కనపడకుండా అదృశ్యం అవుతుంది. కానీ అక్కడే ఉంటాడు, ఉండి చూస్తుంటాడు. తను కనపడడు, రథం కనపడదు. మళ్ళీ ఆయన సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. అంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు సీతమ్మ యొక్క దృష్టిలో పడాలి ఈ మృగం. కాబట్టి ఆ మృగం దగ్గరకు వస్తోంది, ఆకులు తింటోంది, అటు పరిగెడుతోంది, ఇటు పరిగెడుతోంది, దూరంగా వెడుతోంది, దగ్గరికి వస్తోంది, చల్లగా చెట్ల నీడలో పడుకుంటోంది, అంతలో లేస్తోంది, ఆడుతోంది, దూకుతోంది. మిగిలినటువంటి మృగముల మధ్యలోకి కానీ ఈ మృగం విడితే రాక్షసుడు ఈ మృగ రూపంలో ఉన్నాడు అని వాసన బట్టి మిగిలిన మృగాలు కనిపెట్టేట.
కనిపెట్టి ఈ మృగం కనపడగానే దీని వాసన చూసి మిగిలిన మృగాలన్నీ కూడా అరణ్యంలోకి పారిపోతున్నాయి. ఇది మాత్రం అనుమానం రాకుండా ఉండడం కోసం మృగరూపంలోనే పరిగెడుతున్నటువంటి ఆ మృగాలని తినేద్దామని కోరిక ఉన్నా తినకుండా నిగ్రహించుకుంటోంది. ఎందుకంటే ఒక జింక ఇంకొక జింకను తింటే బయటపడిపోదండి, అందుకని తినకుండా.